ఇండియన్ నిర్మాతలతో కమల్ హాసన్ కి గొడవ అయ్యింది సినిమాని ఆపేయండి అని కమల్ హాసన్ అంటున్నారు అని వార్తలు అయితే మధ్య ఎక్కువగా విడిపిస్తున్నాయి అసలు గొడవ ఏమైంది అంటారు ఎందుకని సినిమాని ఇంత దాకా వచ్చి ఆపేయండి అని కమల్ హాసన్ అంటున్నారు అంటారు కమల్ హాసన్ గానీ చిరంజీవి గానీ చిరంజీవి కూడా చాలా సార్లు అలాగే గొడవ పెట్టాడు రాకపోతే లాస్ట్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కూడా డబ్బులు లేకపోతే నెక్స్ట్ సినిమా అప్పుడు కూడా పట్టుకొని రోజులు ఉన్నాయి చిరంజీవి ఎవరో కదా శ్యాంప్రసాద్ రెడ్డికి అరుణ్ దత్తి ప్రొడ్యూసర్ కి అందరూ ఒకటి ఎవరు డబ్బులు వాళ్ళు వసూలు చేసుకున్నారు మరి ఆ సినిమాకి రాలేదు ఇంకో సినిమా ఇప్పుడు పట్టుకుంటారు చిరంజీవి కొడుకే నాగబాబుని డబ్బులు కట్టమన్నాడు ఆ రెండు సినిమా దేనికో అదే అప్పుడు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశాడు మరి వాళ్ళ డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటారు కాకపోతే వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు అదే వాళ్ళు అలాంటి రిలేటివ్స్ గా కూడా ఇంత ఖచ్చితంగా ఉంటారా అనేది ప్రజలకు ఆశ్చర్యంగా ఉంటది అది మన వరకు వస్తే కానీ తెలీదు అదేందే ఇప్పుడు నువ్వు నీ బ్రదర్కి బ్రదర్ నీకు అన్యాయం చేసి మీ ఫాదర్ ఆస్తి ఇవ్వట్లేదు అనుకో గొడవపడతావు లేదా అలాగనమాట సో కమల్ హాసన్ అడిగే దాంట్లో అసలు తప్పే లేదు ఎందుకంటే కమల్ హాసన్కి ఎంత ఇన్సల్ట్ అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యాను కానీ అన్ని కష్టాలే కానీ బాగుంటుందో అని తెలిసి నాకు ఇది ఒక అన్యాయం జరుగుతున్న చోట ఒక మొసరు డెళ్ళి వాళ్ళని చంపడం అనే కాన్సెప్ట్ అది నరదీయుడు దాన్ని మళ్ళీ రూవన్ తీస్తారు థర్టీ ఇయర్స్ తర్వాత కదా డెఫినెట్గా అదే కాన్సెప్ట్ ఉంటుంది కొత్తగా ఉండదు కదా ఇంకొక ఇంకొక రకరకాల తప్పులు ఏమైనా జరుగుతుంటే రకరకాల డిపార్ట్మెంట్స్ ఇది నా ఇంకొక లో తీస్తూ ఉంటారు మొసరా ఢిల్లీ రకరకాల విద్యలతో చెబుతూ ఉంటాడు యాక్చువల్ గా దీనికి అది ఎవరు మళ్ళీ కెనడాలో ఏదో ఒక ఒక ఆర్ట్ ఉంది అనమాట ఫైటింగ్ లో దానికి సంబంధించి ఎవడో కేసేస్తారని విన్నాం జనరల్ గా అది పబ్లిసిటీ కోసం కూడా వేయిస్తారు ఇటువంటి ఇటువంటి ఫైట్ ఉంది అందులోనూ సో ఆ ఫైట్ కి సంబంధించి జాతి వాళ్ళు కూడా పెడతారు అని చెప్పేసి వీళ్ళే పెడతారు సినిమా గురించి పబ్లిసిటీ రావాలని ఫ్రీ పబ్లిసిటీ రావాలని చెప్పేసి అది పక్కన అది వచ్చింది మొన్న అది కొంచెం పక్కన పెట్టారు ఇప్పుడు రమ్యూనిటేషన్ కోసం ఎందుకు కడుతుంది అంటే అవతల సినిమా తీసిన వాళ్ళు చిన్నవాళ్ళు ఏం కాదు మరి వాళ్ళు చైనా డబ్బు తీస్తున్నారు ఎక్కడి నుంచి వాటికి లైకాస్ అనే కంపెనీ ఉంది ఓకే అది మెడ్రాస్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది వాళ్ళు సినిమాలు తీస్తున్నారు శుభ్ర ఏదోందని పేరు అతను అతని ఆధ్వర్యంలో లైకాస్ అనేవి జరుగుతున్నాయి ఓకేనా సో వాళ్ళు కమర్షియల్గా ఉంటారు మరి వాళ్ళు అక్కడికి డబ్బులు పెట్టింది ఎందుకు మంచి మంచి సినిమాలు ఫైనాన్స్ చేస్తారు మంచి మంచి సినిమాలు కొనటం అలా చేస్తూ ఉంటారు ఓకే సో వాళ్ళు ఏంటి కమలాస్తికి మధ్యలో మార్కెట్ పడిపోయింది ఈ సినిమా ఈ సంవత్సరాలు జరుగుతుంది మజ్జిరాజు ఏదో యాక్సిడెంట్ అయింది అందులో ఎవడో చచ్చిపోయాడు శంకర జన్మ ఇందులోనే ఇంకొకటి తర్వాత వచ్చి కమల్ కమలాసన్ మార్కెట్ పడిపోయింది సినిమా మజ్జిలా తోటి ఫైనాన్స్ ఇవ్వడం మానేశారు ఫైనాన్స్ డబ్బులు పెట్టడం మానేశారు తర్వాత మళ్ళీ కమల్ హాసన్ ఓన్ సినిమా విక్రమ్ కనకరాజ అన్న డైరెక్టర్ తోటి సినిమా సూపర్ ఇట్ చేసి మళ్ళా రాజ్ కమల్ అంటే వాళ్ళకి సొంత బ్యానర్ అది దాన్ని ఒక లెవెల్ కి నిలబడిపోయింది కమల్ హాసన్ కమ్ బ్యాక్ ఇదే ఇదే బిగ్ బ్లాక్ బస్టర్ వచ్చేసింది ఇప్పుడు దాని తర్వాత ఆయన దగ్గరికి ఎవడెళ్ళినా కూడా యాభై కోట్లు అరవై కోట్లు అడుగుతున్నాడు ఇంక్లూడింగ్ కల్కి ఎవరైనా చేస్తారు అది కమలహాసన్ చేస్తే అది చాలా కమలహాసన్ చాలా తెలుగు తేటర్గా చేస్తా తెలుగు తేటర్గా ఉంది పాపాత్ర చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు రజనీ రజనీకాంత్ లాగా కాకుండా సొంతంగా సినిమా తీయాలనే ప్యాషన్ ఆ కళా తృష్ణ ఉండబట్టి సినిమాల్లోనే ప్రభుత్వం నేను సినిమాలే తీస్తానని నమ్ముకోవడం వల్ల రజనీకాంత్ కంటే పైన ఉండవలసినట్టు ఒక లెవెల్లో ఎందుకున్నాడు సినిమాలు తీసి చేతి కాల్చుకున్నాడు ఈ మధ్యన మళ్ళా కంబ్యాక్ అలాగే ఆయన ఓన్ సినిమా విక్రమ్ అనేది కమల్ హాసన్ పాపం తీసిన సినిమాలకి రిలీజ్ చేసేటప్పుడు ఏడవడం కూడా చేశాడు ఫైనాన్షియల్ డబ్బులు కట్టలేక ఇన్ని కష్టపడినవాడు అతను సినిమా పెట్టుకుని ఇప్పుడు మార్కెట్ లో తను ఉన్నాడు యాక్చువల్ గా కలికి హిట్ అది హిట్ ఇది హిట్ అంచేత ఒక రెమ్యునేషన్ అనుకున్నారు తన వడ్డీతో సహా అడిగాడు ఇది అడుగుట్టాడు ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తే అడగడం మరి సో అతను అడగడంలో చాలా న్యాయం ఉంది ఇతనికి మధ్యలో మార్కెట్ లేదని సినిమా తీయడం కూడా మానేశారు లైకాస్ మళ్ళీ సినిమా తీయమన్నారు ఎప్పుడు మళ్ళీ తీద్దామన్నారు డేట్లు ఇచ్చాడు డేట్లు ఇచ్చినట్టు పేమెంట్ ఇవ్వాలి తర్వాత డబ్బింగ్ చెప్పటో పేమెంట్ ఇవ్వాలి షెడ్యూల్ అయిపోతే అది ఇవ్వాలి ఇవి మామూలు కొత్త ఏం కాదు ఇతను డబ్బులు అడిగేడు అనేది రాంగ్ ఎందుకు చూపిస్తారు ఎందుకు చూపించాలి సినిమాలు తీసినట్టు ఊరుకున్న తీస్తున్నాడు దేశానికి సేవ చేస్తున్నాడు కాదు కదా అని ఇతను అడగడం అనేది కరెక్ట్ అందరూ అడుగుతారు నేను చిరంజీవి గురించి ఎందుకు చెప్పినా చిరంజీవికి ఎక్కువ ఫ్యానిజం ఉంటారు కాబట్టి ఎవరైనా అడుగుతారు నేను విన్నది ఏంటంటే నాకు ష్యామ్ కూడా ఫ్రెండే అని అరుంధతి ప్రొడ్యూసర్ నేను విన్నదనమాట నాకు ఎవరో ఒక బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ చెప్పేది ఎవరెవరు వదులుతారు సార్ ఆ సినిమా అప్పుడు అదే ఆరేడు సంవత్సరాలు తీశాడు అంజీ అనే సినిమా సినిమా రిలీజ్ అప్పుడు ఒక అబ్బాయి ఇచ్చేసారు ఇతరులతో చాలా డబ్బులు అయిపోయినాయి ఇప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు మార్కెట్ వెళ్ళలేదు కాబట్టి అంటే ఆ సినిమా రిలీజ్ అయింది డమాల మంది దాని తర్వాత చాలా కాలం తర్వాత అరుద్ధత్ ఈ సినిమా సూపర్ హిట్ ఉన్నప్పుడు అప్పటి వల్ల డబ్బులు అడిగారట అట అడగకుండా ఎందుకుంటారు ఇప్పుడు హెల్ప్ చేయడం సహాయం ఒక లెవెల్ వరకు ఉంటది కానీ అందుకు చేయరు కదా ఎవరిది తప్ప అంటలేదు ఇక్కడ గట్ల ఇలాగ అడగడం అనేది చిరంజీవి గురించి చెప్తే తెలుగు ఛానల్ కాబట్టి అర్థం వద్దని చెప్పాను అందరూ అడుగుతారు పవన్ కళ్యాణ్ కూడా ఆడవాడ ప్రసాద్ అన్నవాడు ప్రొడ్యూస్ ఉంటాడు అంత కూడా డిఫరెన్స్ అయినా చాలా మందికి అవుతూ ఉంటాయి డబ్బులు లేకుండా ఎగ్గొట్టేద్దామని చూసి ప్రొడ్యూషన్ చాలా మంది ఉంటారు వీలైతే అది వచ్చింది అండి కరోనా వచ్చిందండి ఇది వచ్చిందని ఈ డబ్బులు అవి వచ్చేస్తూ ఉంటాయి బిజినెస్ అది సీక్రెట్ ఎలా పెట్టగలడో పెట్టలేదు అక్కడ లైకాస్ అనేది ఒక కార్పొరేట్ కంపెనీ లైకాస్ సో వాళ్ళు మరి ఇతర డబ్బులు లేనప్పుడు ఇతను మార్కెట్లో డబ్బులు లేనప్పుడు మార్కెట్ లేనప్పుడు ఆఫీసర్ కదా శిఖరంగా డబ్బులు ఉంటే ఇస్తానంటాడు ఓకే సో దాని తర్వాత ఈ మధ్యలో చిరంజీవి కొడుతో సినిమా ఒప్పుకున్నట్టు ఈ రకరకాల సినిమాలు చేస్తున్నాడు శంకర్ అతనికి ఇంకా లాస్ట్ ఆడు కాబట్టి కొంచెం పాన్ ఇండియా లెవెల్లో మొట్టమొదటి ఈ పాన్ ఇండియా ఇప్పుడు రాని క్రితమే అతని సినిమాలు పాన్ ఇండియా అన్ని భారతీయుడని ప్రేమికుడని అన్ని కదా మరి శంకరయ్యి శంకరీ ఈ పెద్ద డైరెక్టర్లోకి ముందుగా పెద్ద డైరెక్టర్ లిస్టులోకి వెళ్ళాడు అతనే దాని తర్వాత రాజమౌళి వాళ్ళందరూ వచ్చారు కదా ఇప్పుడు కమల్ హాసన్ అతనికి ఇవ్వవలసిన డబ్బులు విత్ వడ్డీ కూడా అడుగుతాడు నాకు తెలిసి విత్ ఇంట్రెస్ట్ అడుగుతారు అదైందా అడిగి అన్ని డబ్బులు కట్టిన తర్వాత రిలీజ్ చేస్తారు ఇతరు రిలీజ్ ఆర్డర్ ఇవ్వకపోతే రిలీజ్ అవ్వదు ఫైనాన్షియల్ కానీ అవి కాకుండా వేరే రకరకాల ప్రాబ్లమ్స్ రావటం అనేది కమల్ హాసన్ సినిమాకి జరుగుద్ది అది ఒక విధంగా పబ్లిసిటీ ప్రతి సినిమాకి ఎవడే పెడతాడు ఫిట్టింగ్ కోర్టులో కోర్టుకెళ్ళం చెప్పు కోర్టుకి వేయమంటే వేస్తాడు దానికి కోర్టు సమాధానం చెప్పాలి వాళ్ళు ఏదో చెప్తారు అడికేదో కాంప ఇచ్చేస్తారు ఈ కథ రాదు అంటాడు ఇంక ఈ సినిమాకి అనలేదు శంకరే కాబట్టి టూ కూడాను భారతీయుడు వన్ భారతీయుడు టూ ఇతన కాబట్టి సరిపోయింది లేకపోతే పక్కన వస్తాడు తమిళ్ళను ఎవడే వస్తాడు అస్టన్ డైరెక్టర్ ఈ కథ నేనే సెకండ్ ఇలా తీయాలని చెప్పాను శంకర్కి అని చెప్తాడు ఎవడో ఇవి బాగా ఎక్కువ తమిళ్లో అది ఒక విధంగా పబ్లిసిటీ వరకు పనిచేస్తే ఆడికి మళ్ళీ పీల్చే రెండు మూడు లక్షలు ఐదు ఆరు లక్షలు ఇచ్చేసి జలగొట్టుకు కూర్చోబెడతారు అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటారు ఇది కమల్ మేజర్ గా ఉన్న హీరోయే అతను అడుగుతున్నాడు అనేది అన్యాయంగా చెప్తున్నట్టుగా మన వాళ్ళు సోషల్ మీడియా చెప్తారు ఏంటి అన్యాయం అతను రావాల్సి డబ్బులు నీకు వెయ్యి కోట్లు ఇస్తారు అతను ఇస్తారా ఎవరు కదా చాలా అనుకున్న రెమెండేషన్ ప్లస్ ఏమో అతను ఇన్సల్ట్ చేశారు ఈ సినిమాలో ఇతనికి మార్కెట్ లేనప్పుడు సినిమా ఆపేశారు ఇలా ఆపేశారు సార్ మరి డబ్బులు లేవు అంటున్నారు అని చెప్పేసి శంకర్ చెప్తాడు కమల్ హాస్ సరే అంటాడు తర్వాత హిట్ అయినప్పుడు మళ్ళీ అడుగుతున్నారు చేద్దామన్నాడు డబ్బులు ఇమ్మంటాడు ఇది వెరీ సింపుల్ ఇది అంతే చుట్టూ లేకపోతే కాళ్ళు అనేది వాళ్ళు ప్రొడ్యూసర్లే అని చేతి వీళ్ళే వీళ్ళకి ఎప్పుడు మార్కెట్ ఉంటే డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ అండ్ వచ్చాడు వచ్చిన డబ్బులు కట్ట అన్నాడు కట్టేస్తుంది రిలీజ్ అబ్బుడ్ కట్టేస్తా అన్నాడు రిలీజ్ రిలీజ్ అయిన వన్ వీక్ కడతా నో అంటాడు అదేందా దూక లేపుతుంది అదేందా సార్ ఎవడైనా ప్రొడ్యూసర్ స్థానంలో కమల్ హాస్ ఉన్నా కూడా కమల్ హాసన్ ఒకప్పుడు ప్రభుదేవని పెట్టి సినిమా తీశాడు వీళ్ళందరూ కలిసి నేను టైం తీస్తున్న టైంలో ప్రభుదేవ డబ్బులు అడిగడు ఏంటి అతను రెమ్యునేషన్ కాకుండా ఎక్కువ ఎద్దు కడిగాయంటే మనవాడు అందులో సాంగ్ వేరే డ్యాన్స్ ఎవరో చేయాలి ఇతను ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ డ్యాన్స్ డైరెక్టర్ ఎవరు ప్రభుదేవ కదా నువ్వే చేసే సాంగ్ అన్నాడు ఎవరు కమల్ హాసన్ అదే అదే దానికి కత్తి ఎవరు తెల్లరాజా కొడుకే మ్యూజిక్ అనుకుంటే బాగుంటుంది తనే చేస్తాడు చేసినప్పుడు చేయమన్నాడు కమల్ హాసన్ చేయమన్నాడు చేస్తాడు దానికి సెపరేట్గా డబ్బులు వేసి పంపాడు రపదేవా యాక్టర్గా డబ్బులు ఇస్తూ ఉంటారు డానేజెట్ గా నేను విన్నాను కమల్ హాసన్ మేనేజర్ నాకు ఇంటికి బాధ బాధపడుతున్నాడు బాధపడితే ఎవరికి కావాలి ఎవరి ఎవరి డిమాండ్ ఆడిది నువ్వు అతనితో చేయించుకున్నారు మరి చేసుకున్నప్పుడు అడుగుతున్నాడు లేకపోతే డ్యాన్స్ జూనియన్ వచ్చి సినిమా ఆపేస్తుంది డబ్బులు కట్టారు నేను ఈ సినిమా నా సినిమాలో ప్రభుదేవ చేస్తున్నప్పుడు తమిళ సినిమాకి కమల్ నా పత్తి సినిమా వస్తాడు పిలిస్తే నాకు అతను సాన్నిహిత్యం సాగర సంగమ స్వాతి బుచ్చి గురించి ఈ సినిమా పిలితో వెళ్ళినప్పుడు ఇది వద్దులే అన్నాడు అనమాట బికాజ్ అక్కడ ప్రభుదేవ హీరో కదా ఆల్రెడీ డిఫరెన్స్ జరిగింది వాళ్ళకి ఈ గొడవలో అతను డబుల్గా నాకు ఆయన డిఎన్ఎస్ గారు అని ఆయన దగ్గర ఉండేవారు ఆయన మేనేజర్ కమల్ హాస్ మేనేజర్ అనమాట థర్టీ ఫోర్ గుణ ప్రొడ్యూసర్ అతను మళ్ళా నాకు మా ఆఫీస్కి వచ్చి చెప్పాడు ఏమనుకోద్దా అన్నాడు ఎందుకంటే ఈ ప్రభుదేవ గ సినిమాలో ఈ సినిమాలో ఆయన రాడు వీళ్ళిద్దరికి జరిగిందని ఆయన చెప్పారు నాకు అర్థమైంది ఎవరు డిమాండ్ అండ్ సప్లై ఎవరు ఎవరు ఎవరైతే వదులుకుంటారో వదులుకోరు గెస్ట్ గా రోజు రా అంటాడు ఇప్పుడు ప్రభదాస్ని మోహన్ బాబు కొడుకు అయితే పెట్టాడు ఈ శివుడు లాగా గురువు ఎందుకు వెళ్తాడు గురుని ఎందుకు వెళ్ళాలి అతన్ని ఉపయోగించుకునే కదా మరి నిజంగా కన్నప్పలో ఎన్ని రోజులు ఇచ్చాడు కలికి లేదని ఆయన ఇచ్చి ఉంటాడు ఎందుకు అతను అతను లేకపోతే బిజినెస్ అవ్వదు కలికి అమితాబ్ బచ్చన్ అమలాసన్ని కాదు మళ్ళీ ప్రభాస్ వల్లనే కలికి బిజినెస్ అయింది అయిందా ఎవరు డిమాండ్ అండ్ సప్లై ఉంటుందో ఎవరికైతే డిమాండ్ ఉంటుందో సప్లై అంత ఎక్కువ ఉంటుంది ఓకే ఇఫ్ అడిగా ఉంటే అతను నెమినేషన్ అడుగుతాడు అదే విధంగా అతను కొన్ని ఇవ్వాల్సిన నెమినేషన్ ఇవ్వకుండా ఎందుకు రిలీజ్ చేస్తాడు రిలీజ్ అయిన తర్వాత కనపడరు అప్పుడు లైకాస్ అనేవాళ్ళు మైనాన్సర్లెందు ఎందుకు ఇవ్వాలి యూ హ్ టు పే ఇంకా ఎక్కువ కూడా అడుగుంటాడు ఇవ్వాలి మరి ఐదు సంవత్సరాలు డిలే చేశారు నువ్వు ఐదు సంవత్సరాలు డిలే చేసిన తర్వాత ఇవ్వాలి యూ హావ్ టు పే విత్ ఇంట్రెస్ట్ సో కమల్ హాసన్ అడగడం తప్పు లేదు అందరూ అడిగారు చిరంజీవి ఆ రామ్ చరణ్ ఎవరో మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పెద్దోళ్ళు కాబట్టి చెప్పాను ఇంకా మిగతా వాళ్ళు అందరూ అడుగుతారు ఇంకా చిత్రకాయలు చాలా వాళ్ళందరూ పేరు చెప్పదలుచుకోలేదు పెద్దోళ్ళ పేరు ఎందుకు చెప్పాను ది ఆర్ ద టాప్ హీరోస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ కాబట్టి చెప్పాను మహేష్ బాబు అందరూ కూడా డబ్బులు అడుగుతారు డబ్బులు అంటే డబుల్ డబ్బులుగా ఏదో అడుగుతారు ఆ ప్రాపర్టీ ప్రాపర్ట్టుకొని వాళ్ళకి ఏ ఉంటాయి అరేంజ్మెంట్స్ త్రూ ఆడిటింగ్ ఆ విధంగా అడుగుతారు అనమాట కాబట్టి ఎందుకు ఎందుకుంటారు అప్పుడు కట్టలేకుండా ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ రాయించుకుంటారు నెక్స్ట్ సినిమా ఇప్పుడు కట్టాలని దట్స్ ఆ విధంగానే కమల్ హాస్ నటంలో తప్పు లేదు అటు డబ్బులు ఇచ్చితే రిలీజ్ అవుతుంది